హలో హీరో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంసీయూలో ఇప్పుడు న్యూ వాల్వరీని తేవడానికి ప్లాన్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ ప్లాన్స్ ఏంటో ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు కేవలం 11% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మిగతా 89% సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. న్యూ వాల్వరీన్ ఎంసీయూలో రావడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. వాల్వరీన్గా హ్యూజ్ జాక్మెన్ ఇంకా నటించట్లేదు. మార్వెల్ అతనికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తానన్న హ్యూజ్ జాక్మెన్ వద్దన్నారు. ఆయన ఆ రోల్కి గుడ్ బై చెప్పారు. ఇంకా ఇప్పుడు మార్వెల్ వాల్వరీన్ని ఎంసీయూ కామిక్స్లో అక్యురేట్గా ఉన్నట్లు చూపించాలని అనుకుంటుంది. ఇంకా ఎంసీయూ వాల్వరీన్ క్యారెక్టర్ యాంటీ హీరోగా కనిపిస్తాడు. అంటే వనం గోస్ట్ రైడర్ లాగా చెటవాళ్ళుగా ఉంటూ మంచి పనులు చేస్తూ ఉంటాడు. తన యాంటీ హీరోగా చూపించడానికి కారణం ఏంటంటే హ్యూజ్ జాక్మెన్ అంతటి గ్రేట్ యాక్టర్ని రీప్లేస్ చేయాలంటే మామూలు మాటలు కాదు. సో ఎంసీయూ వాల్వరీన్ని కామిక్ అక్యురేట్ కాస్ట్యూమ్తో ఒక యాంటీ హీరోగా చూపించి తను ఒక సోలో హీరోగా ఉంటాడు. తర్వాత ఫ్యూచర్ మూవీస్కి తనని ఎక్స్మెన్ టీంలో జాయిన్ చేస్తారు. ఎంసీయూలో ఒక్కొక్క మూవీతో 1 or 2 ఎక్స్మెన్ క్యారెక్టర్స్ని Phase 4 to 5లో ఇంట్రడ్యూస్ చేసి తర్వాత వాళ్ళందరినీ ఒక టీమ్గా చేరుస్తారు. అంటే సేమ్ అవెంజర్స్ లాగా ఒక్కొక్క క్యారెక్టర్ని వేరే వేరే మూవీస్లో ఇంట్రడ్యూస్ చేసి తర్వాత ఒక టీమ్గా చేసినట్లు చేస్తారు. ఇంకా ఎంసీయూ వాల్వరీన్గా చాలామంది ఫ్యాన్ కాస్ట్ చేశారు. ఇంకా క్రిస్ హెమ్స్వర్త్ బ్రదర్ అయిన లూక్ హెమ్స్వర్త్ తనకి వాల్వరీన్గా యాక్ట్ చేయాలని తన ఇంట్రెస్ట్ని బయటపెట్టారు. తన హైట్కి కామిక్ అక్యురేట్ వాల్వరీన్గా సరిపోతాడని నేను అనుకుంటున్నాను. ఈ రోల్కి తను సెట్ అవుతారని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉండాలి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.